ఇక ఈడ మైక్ దగ్గర ఇవ్వడం ఆడ ఫస్ట్ ప్రగతి భవన్ కాడ విలేకర్ లోపలికి ఎవరెవరి పోవాలని లోపలి నుంచి హ్యాపీ రావు చెప్తాడు పలానా గట్టి కోసం అడుగుతారు కాబట్టి ఆయన వద్దు రానివద్దు ఫస్ట్ ఆ సంస్థ మీ దానికి ఆయననే పంపు ఎందుకంటే సన్నా సన్నా కూడా సరే సార్ అటువంటి పంపాలని ఆ బ్యాచ్ వచ్చి కూర్చుంటది ఇక కూర్చోగానే ఈయన సన్నాసులు అని చెప్పి నరేంద్ర మోడీతో పాటు విలేకరులను కూడా ఇచ్చినాక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు ఇదే కేసీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి ఆ అడ్డా మార్చి ఈ ప్రెస్ మీట్ పెట్టమను విలేకరులు శీర్చింత కడతారు అంతే ఎంతసేపు ప్రగతి భవన్ లో తనకున్నటువంటి వాతావరణంలోనే ప్రెస్ మీట్లు పెట్టి సన్నాసులు దద్దమ్మని తిడుతున్నారు అట్లా ఉంటారు ఈయన ఈయన పరిస్థితి ఇట్లా ఉంటది బయటకు వస్తే నేను ఒక రెండేళ్ళు అడగబట్టి ఒక అర్ధగంట గంట ఇంటర్వ్యూ పన్నెండు ప్రశ్నలు నేను అడిగేటి అని గంట ఇంటర్వ్యూ నాకు నిజంగా నువ్వు ఆ పన్నెండు ప్రశ్నల్లో ఏడింటికి సమాధానం చెప్పినా కరెక్ట్గా ఇక నేను మళ్ళీ నీ తెరుగు రానని చెప్పిన మెజార్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పినా క్లియర్గా ఇప్పటిదాకా నువ్వు పత్తలేవు సరే ఇప్పుడు అవకాశం దొరుకుతుందేమో చూస్తా ఇప్పటి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు నాకు ఒక అర్ధగంట ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా మనవి అంతే